ఎక్సర్సైజ్ 4.2లో లాస్ట్ సెషన్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. నౌ మూవింగ్ ఆన్ టు థర్డ్ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ వెరీ ఈజియర్ ప్రాబ్లమ్, వెరీ ఈజియర్. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees, దెన్ ఫైండ్ ద టూ యాంగిల్స్. గమనించండి మళ్ళీ, ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్. ఫస్ట్ యూ మస్ట్ నో వాట్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 degrees, దెన్ వీ సే దట్ దోస్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, రైట్? సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 degrees, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 degrees అని అర్థం. అదొక పాయింట్. నెక్స్ట్ ఏమన్నాడు, ద లార్జర్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. ఓ, సో లార్జర్ స్మాలర్ కన్నా 18 degrees పెద్దది, అంటే డిఫరెన్స్ ఈజ్ 18. సమ్ ఈజ్ 180 degrees. ఫ్రమ్ విచ్ పాయింట్? ఇట్ ఈస్ గివెన్ దట్ ద టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. వెన్ ఎవర్ హీ సేస్ సప్లిమెంటరీ, దెన్ ఆబ్వియస్లీ యు విల్ హ్యావ్ ద సమ్ ఈజ్ 180 degrees. ఇఫ్ హీ గివ్స్ కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ అనకుండా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు అనుకోండి, దెన్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees ఓన్లీ. ఇజంట్ ఇట్ కాంప్లిమెంటరీ అంటే సమ్ 90 degrees కావాలి, సప్లిమెంటరీ అంటే 180 degrees కావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఇక్కడ మనకి ట్రివియల్గా ఒక పాయింట్ వచ్చేసింది. టూ సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడైతే అన్నాడో వాటి సమ్ 180 degrees, డిఫరెన్స్ వచ్చేసి 18 degrees. బస్, ఎక్స్ వై అనుకుంటాం, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees. సింప్లీ యూ హ్యావ్ టు సాల్వ్ ద టూ ఈక్వేషన్స్, ఓకేనా, బై ఎలిమినేషన్ ప్రాసెస్. నౌ ఐఎమ్ స్టార్టింగ్. ఓకే, చూడండి, అట్ ది అవుట్ సెట్ వీ మస్ట్ టేక్ ఎక్స్ అండ్ వై, ద వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. సో ఐ టేక్ లార్జర్ యాంగిల్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ యాజ్ ఎక్స్ అండ్ స్మాలర్ ఆఫ్ దెమ్ ఈస్ వై, రైట్? రెండు కలిపి ఒకేసారి రాసేద్దాం. లెట్ ద లార్జర్ అండ్ స్మాలర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. ఎందుకు ఈ మాట వాడాం? ఎస్, వరుసగాని, అంటే లార్జర్ ఎక్స్ స్మాలర్ వై అని. వెరీ గుడ్. ఇప్పుడు నేనంటాను, ద సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఇది అందరికీ తెలిసిందే. దిస్ ఇంప్లాయ్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ 180 degrees. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ పాయింట్, ద లార్జర్ యాంగిల్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. వాడు ఇచ్చాడు. దిస్ ఇంప్లాయ్స్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees. లెట్ ఇట్ బి సెకండ్ ఈక్వేషన్. లార్జర్ ఎక్సీడ్స్ స్మాలర్ బై 18 degrees, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. అఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18. స్మాలర్కి ఇంకా 18 ఎక్కువ, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18 అని రాస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees. ఇంకా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా? మీరు పాజ్ చేసి సాల్వ్ చేయండి, ఓకేనా? మీరు పాజ్ చేసి సాల్వ్ చేయండి.
ఓకే అప్పుడు కానీ మీకు రావు, లేకపోతే నేను చెప్పిందంతా మీరు డైరెక్ట్ వేసుకుంటాం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనా? ఎట్లా చేస్తారు చెప్పండి. రెండు యాడ్ చేయటమే కదా, ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ గెట్స్ క్యాన్సిల్, విల్ గెట్ టూ ఎక్స్, టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198. ఓకే రాయండి, పాత్ చేయండి మీరు. రైట్, మీరు సాల్వ్ చేశారా చూడండి. ఎక్స్ యాడింగ్ 102, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్. యాడ్ చేయాలి కదా, యాడ్ చేసేటప్పుడు గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు. ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ గెట్స్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x, 2x ఈజ్ ఈక్వల్ టు 180 18, మొత్తం కలిపితే ఎంతండి 198. ఇది జాగ్రత్తగా వేసుకోండి. ఓకే 198 డిగ్రీస్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198 డిగ్రీస్. ఈ డిగ్రీస్ ఇంపార్టెంట్ అండి. బై టూ అప్పుడు 2 9s 2 9s అంటే 99 డిగ్రీస్ ఉన్నది అక్కడ. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99 డిగ్రీస్ అనుకున్నాం, అది వచ్చేసింది. సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99 డిగ్రీస్ ఇన్ ఈక్వేషన్ 1, వి గెట్ అప్పుడు 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ 180 డిగ్రీస్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఐఎమ్ పుటింగ్ 99 డిగ్రీస్. సో 99 డిగ్రీస్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 99 ఈజ్ 81. సో దెర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99, వై ఈజ్ ఈక్వల్ టు 81. సో లార్జర్ యాంగిల్ ఈజ్ 99 అండ్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్ 81 డిగ్రీస్. ఓకేనా? సో ఎక్కడ వరకు మీకు ఇంపార్టెంట్, ఇదిగో ఈక్వేషన్స్ రెండు తయారు చేసుకునే వరకు. మీకు ఒకవేళ ఇవి రాలేదనుకోండి, మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేయడం చెప్పాం, కొన్ని ప్రాక్టీస్ కోసం మీకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాం, మీరు అవి చేయాలి. ఓకేనా? రైట్, వేసుకోండి. చూడండి, మూవింగ్ ఆన్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆల్సో ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్. చూడండి, ఫోర్త్ ప్రాబ్లము. ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్ అలాంగ్ విత్ ద చార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఏంది సార్ ఇది? ఒక్కసారి మీరు కూడా చూడండి. ట్యాక్సీ చార్జెస్ అండి, మీ అందరికీ తెలుసు సిటీస్కి వెళ్ళినప్పుడు లేదా మీరు ఆల్రెడీ సిటీస్లో ఉంటుంటే మనకి ట్యాక్సీ వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు అంటే, నువ్వు ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి, కిలోమీటర్కి ఎంత అంటే 6 రూపీస్ అంటాడు, అప్పుడు లేదా 9 రూపీస్ అంటాడు. అప్పుడు ఇంకేముంది, 10 కిలోమీటర్సే కదా 9 రూపీస్, కాబట్టి 9 10s are 90, సో 90 రూపీస్ కదా అని చెప్పేసి మనం అంటే మళ్ళీ అట్లా కుదరదు. ఎందుకంటే మినిమం ఎక్కి దిగినందుకు 100 ఉంటుంది సార్ ఫిక్స్డ్, కాబట్టి 190 రూపీస్ ఇవ్వండి అంటాడు. అంటే ఏంటి, నువ్వు కార్ హైర్ చేసినందుకు ముందు 100 రూపీస్ ఫిక్స్డ్, ఎందుకంటే వాడికి 90 రూపీస్ గిట్టదు కదా. కాబట్టి అట్లాగే వాడి ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుందిట, దాంతోపాటు మళ్ళీ ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్ అది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 120 రూపీస్. అంటే ఒక 10 కిలోమీటర్స్కి 120 రూపీస్ అంటే కిలోమీటర్కి 12 రూపీస్ అనుకోకండి. ఎందుకు అలా అనుకోకూడదు చెప్పండి? కిలోమీటర్కి అంత ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ కొంత ఉంటుంది కదా, ఫిక్స్డ్ ఛార్జ్ ఒక 50 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు 70 రూపీస్, అప్పుడు కిలోమీటర్కి 7 రూపీసే పడుతుంది. అట్లాగే ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 310 రూపీస్. చూసారా, ఇక్కడ 12 రూపీస్ అయినట్టయితే 15 12s are 180, అప్పుడు ఇంకొక విధంగా ఉండేది ఆన్సర్. కనుక అట్లా రావడానికి లేదు, ఇక్కడ 15 కిలోమీటర్స్కి అయితే 310 ఛార్జ్ చేస్తున్నాడు. ఎందుకని, ఫిక్స్డ్ ఛార్జీ ప్లస్ ఈ 15 కిలోమీటర్స్కి మళ్ళీ ఛార్జ్. అయితే నేను ఒక మాట అంటాను, మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా వస్తుంది. అయితే మనకి ఈక్వేషన్స్తో చేయాలి కాబట్టి ఈక్వేషన్స్తోనే ఆలోచిద్దాం. ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏమిటి చెప్పండి? రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి ఫిక్స్డ్ ఛార్జీ, నెక్స్ట్ ఛార్జ్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎంత తీసుకుంటావు, ఫిక్స్డ్ ఎంత తీసుకుంటావు, అంతే కదా. కాబట్టి ఆ రెండింటినీ మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకేనా? ఎక్స్ అండ్ వై. సార్ మాకు ఇక్కడ ఇది మీరు జస్ట్ చెప్పేసి వదిలేశారు అని అనకండి, నేను చివరిలో చెప్తాను. అంటే ఇదంతా చేయకుండానే ఎలా చేయొచ్చు అనేది, కాకపోతే అలా చేసి ఉపయోగం లేదు కదా. నువ్వు నేను ఊరికే నువ్వు ఆన్సర్ రాయడం కాదుగా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాదుగా, ఇది మొత్తం చేయాలి కాబట్టి మనం ఇట్లా చెప్పుకోవడమే మంచిది. రైట్, చూడండి మనం ఏమనుకుందాం. ఫస్ట్ లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్
is equal to x rupees, and the charge per kilometer is equal to rupees y. ఓకేనా? ఇప్పుడు ఆయన గారు ఏమి ఇచ్చారో చూడండి. 10 kilometers ద ఛార్జ్ పెయిడ్ ఈస్ 120 rupees. కాబట్టి రాద్దాం. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్, ఫస్ట్ పాయింట్ అన్నమాట, డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers దెన్ ద ఛార్జ్ పెయిడ్, ద ఛార్జ్ పెయిడ్ is rupees 120. ఇప్పుడు నాకు చెప్పండి ఒక్కసారి, ఇప్పుడు అసలు ఫిక్స్డ్ ఎంత? ఎక్స్ ప్లస్, ఓకేనా, ఎక్స్ ప్లస్ ఒక కిలోమీటర్కి వచ్చేసి వై. 10 kilometers ఉంది కాబట్టి 10y కదా. ఫిక్స్డ్ ఛార్జీ వేశాను, 10 kilometers 10y వేశాను, ఈ రెండు కలిపితే ఎంతటండి? 120. ఏమండి, ఇక్కడ రూపీస్ ఉన్నాయి, ఇక్కడ రూపీస్ ఉన్నాయి, ఇక్కడ రూపీస్ ఉన్నాయి, మొత్తంలో రూపీస్ తీసేసాను. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ మళ్ళీ అట్లాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏమన్నాడు? ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్, 15 kilometers, అంతేనా, 15 kilometers ద ఛార్జ్ పెయిడ్ ఈస్ రూపీస్ 310, అంతే కదా, ఇచ్చింది 310. ఒకసారి ఈ రెండు గమనిస్తే, దిస్ ఇంప్లాయ్స్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ 15 kilometers ఒక్కొక్క కిలోమీటర్కి వై చొప్పున 15 kilometers 15y ఈజ్ ఈక్వల్ టు 310. ఈ సెకండ్ ఈక్వేషన్. కాబట్టి ఇప్పుడు ఇక ఈ రెండింటినీ మనం సాల్వ్ చేయాలి. చెప్పండి, 1 - 2 చేయొచ్చు, లేదు 2 పెద్దవిగా ఉన్నాయి వాల్యూస్, ఇవి చిన్నవిగా ఉన్నాయి, 2 - 1 చేయండి. ముందు పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ఎక్స్ వై కనిపెట్టండి, ఓకేనా. ముందు పాజ్ చేయండి, మీరు నిజంగా పాజ్ చేశారా? పాజ్ చేస్తే మీరు బుక్ అయిపోయినట్లు, ఎందుకంటే వచ్చిన పొరపాటు వచ్చింది. ఇది ఇట్స్ నాట్ 120 కాదు, అది 220. ఓకే, అది ఎందుకంటే 120 చేసిన వాళ్ళకి నెగటివ్స్లో వచ్చి ఉంటాయి వాల్యూస్, ఇది 220. కాబట్టి 220 and 310. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 220. ఓకే, అప్పుడు ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 220. సారీ, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్, అయితే ఒకటి మీరు మేము పాజ్ చేయలేదులేండి అంటారా? ఓకే, చేయకపోతే ఇబ్బంది లేదు. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 310 rupees, అంటే ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 310 కదా. ఇంకా ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 గివ్స్. నేను 2 నుంచి 1 ఎందుకు తీసేస్తున్నాను చెప్పండి? ఎట్లయినా చేయొచ్చు, మీరు దీంట్లో 1 - 2 అయినా చేయొచ్చు, అయితే మైనస్లు బోత్ సైడ్స్ వస్తే మైనస్ క్యాన్సిల్ చేస్తారు. సో నేను వీలుగా ఉంటుందని ఎక్స్ ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 310 నుంచి ఎక్స్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 220 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఫర్ దిస్ యూ హ్యావ్ టు చేంజ్ ద సైన్స్ ఫస్ట్. సో మైనస్ మైనస్ మైనస్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, యూ గెట్ 15y - 10y విచ్ ఈస్ 5y ఈక్వల్స్ 310 - 220 ఈజ్ 90. సో 5y ఈజ్ ఈక్వల్ టు 90 గివ్స్ y ఈజ్ ఈక్వల్ టు 90/5. 90/5 ఈజ్ 18, ఇజంట్ ఇట్? సో సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 18, ఇంకంతా మామూలే 18 ఇన్ ఈక్వేషన్ 1. x ఆర్ ఇన్ 2, మీరు 2 అయినా చేయొచ్చు. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 10y ఇన్ ప్లేస్ ఆఫ్ y యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 18. సో 10 × 18 ఈజ్ ఈక్వల్ టు 220, అంటే ఎక్స్ ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 220. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 220 - 180 అంటే 40. దేర్ఫార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40, వై ఈజ్ ఈక్వల్ టు 18. కాబట్టి ద ఫిక్స్డ్ ఛార్జెస్ రూపీస్ 40 అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ 18 rupees. ఓకే, రైట్. అయితే చివరిలో నాకు చెప్తా ఉన్నారు కదండి, అంటే ఏం లేదండి, ఇక్కడ 15 kilometers 310 అండి, 10 kilometers 220,
అంటే 5 కిలోమీటర్స్కి వచ్చేసి ఎంత ఎక్స్ట్రా పడిందండి? 90 రూపీస్ పడిందిగా. అదే కదండి. కాబట్టి వై ఈక్వల్ టు 18 డైరెక్ట్గా వచ్చిందిగా. 18 వచ్చిందంటే మరి 10 కిలోమీటర్స్కి 180, అప్పుడు ఫిక్స్డ్ ఎంత పడినట్టండి? 40 రూపీస్. అంతేనా కదా? కాబట్టి మీరు అలా కూడా చేయొచ్చు. కాకపోతే మనం ఇట్లా ఈక్వేషన్స్ ఉపయోగించి చేయాలి కాబట్టి చేస్తున్నాం. రైట్, ఓకే. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు ఆన్సర్ చేయాలి కదా. కాబట్టి వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అంటే రాసేసాము. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంది కదా ప్రాబ్లంకి. సెకండ్ బిట్ అది చేద్దాం. అదేమన్నాడు, హౌ మచ్ డస్ ఎ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ కదా. 25 కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, ద ఛార్జ్ టు బి పెయిడ్, ద ఛార్జ్ పెయిడ్ అనకండి, అంటే పెయిడ్ అంటే కట్టేశాడని. ద ఛార్జ్ టు బి పెయిడ్ ఫర్ 25 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఎక్స్ ప్లస్ 25 వై. అంతేనా? దట్ ఈస్ రూపీస్ ఇదెంత 40 ప్లస్, యాక్చువల్లీ రూపీస్ కూడా రాయాలి, 25 టైమ్స్ రూపీస్ 18. అవునా? దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 40 ప్లస్ 25 18స్. ఓకే, 25 18స్, 18 5s are 90, 36, 45. సో రూపీస్ 450, దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 490. సో వాట్ ఈస్ ది ఛార్జ్ దట్ హీ హ్యాస్ టు బి పెయిడ్ ఈజ్ రూపీస్ 490. ఓకేనా? సో 25 కిలోమీటర్స్కి మనం ఇది కనుక్కున్నాం. సో ఇప్పుడు ఇది సెకండ్ పాయింట్ అండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది ఫ్రాక్షన్స్కి సంబంధించి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 4/5 ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఏంటండి, ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 4/5 అంటే ఒక ఫ్రాక్షన్ మనం ఎక్స్ బై వై అనుకుందాం. ఈ ఎక్స్ బై వై 4/5 అయిపోతుందిట. ఎప్పుడు? ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే న్యూమరేటర్కి 1 యాడ్ చేస్తాను, డినామినేటర్కి 1 యాడ్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత అయిపోతుందిటండి? 4/5 అయిపోతుంది. కాబట్టి ఫ్రాక్షన్ బికమ్స్ 4/5 ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేది సరిపోతున్నదా? అట్లాగేటండి. హౌవర్ ఇఫ్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే 5ని కనుక డినామినేటర్లోంచి న్యూమరేటర్లోంచి మీరు సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే ఎక్స్ మైనస్ 5/y-5 వేస్తే యు విల్ గెట్ 1/2 అని ఇచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని వాట్ ఈస్ ది ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్ బై వై కనుక్కోమన్నాడు. అంటే మీరు ఒరిజినల్ ఫ్రాక్షన్ని ఎక్స్ బై వై అనుకున్నారు, అంటే న్యూమరేటర్ ఎక్స్ డినామినేటర్ వై అనుకున్నారు. ఈ రెండిటికి 1 యాడ్ చేస్తే 4/5, 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 1/2. ఇప్పుడు ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి అంటే యు హ్యావ్ టు ఫైండ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా. కాబట్టి మనం రాసేద్దాం, లెట్ ద న్యూమరేటర్ బి ఎక్స్ అండ్ ద డినామినేటర్ బి వై. అప్పుడు దెన్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ బై వై. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రాద్దాం, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డినామినేటర్ ద ఫ్రాక్షన్ విల్ బి లేదా బికమ్స్ 4/5
అదే కదా ప్రాబ్లం 4/5. కాబట్టి ఇప్పుడు చెప్పేసేయండి ఆ పాయింటే కదా, వన్ యాడ్ చేశాను న్యూమరేటర్కి, డినామినేటర్కి వన్ యాడ్ చేశాను, ది రిజల్టెంట్ ఈజ్ 4/5. మీకు ఐడియా ఉన్నది, ఇలా ఉంటే ఈక్వేషన్ అనరు కదా, దాన్ని మనం చక్కగా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. బై క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే తెలుసు కదండి, న్యూమరేటర్ని డినామినేటర్తో, డినామినేటర్ని న్యూమరేటర్ అంటే ఈ న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్లో ఉన్న డినామినేటర్తో, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డినామినేటర్ని న్యూమరేటర్ ఎటువైపు ఉండాలి, ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 times ద క్వాంటిటీ x+1 అంతేనా, ఈక్వల్స్ 4 times ద క్వాంటిటీ y+1. ఓకే, దిస్ ఇంప్లైస్ 5x+5 equals 4y+4. దిస్ ఈక్వల్స్ 5x+4y - 4y అవుతుంది, ఈక్వల్స్ 4+5 ఇట్ వస్తే -5 is -1. దిస్ ఇంప్లైస్ 5x - 4y = -1, విచ్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. క్లియర్? ఇంతవరకు చేస్తారు కదా. ఇలాగే మనం సెకండ్ ఈక్వేషన్లోకి వెళ్దాం. సెకండ్ పాయింట్ ఏమని ఇచ్చాడండి, 5 సబ్ట్రాక్ట్ చేయటం కదా. కాబట్టి చెప్పండి, ఇఫ్ 5 is subtracted ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, నేను మొత్తం రాయటం లేదండి, మీరు రాసుకోండి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ద ఫ్రాక్షన్ బికమ్స్ హౌ మచ్ 1/2. దిస్ ఇంప్లాయిస్, ఇప్పుడు చెప్పాలి, x-5/y-5 అంతే కదా, ఈక్వల్స్ 1/2. దిస్ ఇంప్లాయిస్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, బై క్రాస్ మల్టిప్లికేషన్ ఓకే, 2 times ద క్వాంటిటీ x-5 equals 1 times ద క్వాంటిటీ y-5. అప్పుడు 2x-2 5 = 10. మీరు ఇక్కడ చేసే పొరపాటు మాత్రం మీరు బాగా గమనించాలి, చాలామంది 2x-5 వేస్తారండి. ఇదంతా కలిపి ఒక క్వాంటిటీ అంటే 2తో దీన్ని మల్టిప్లై చేస్తే దాన్ని కూడా మల్టిప్లై చేయాలి మీరు కదా, కాబట్టి అది మర్చిపోతుంటారు, జాగ్రత్త. 1 y's are y and 1 5's are 5. మళ్ళీ ఇటు తీసుకొద్దాము, 2x-y = -5 + 10, ఇట్ ఈస్ 5. దిస్ ఇంప్లాయిస్ 2x-y = 5. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, రైట్? ఇంకా చూడండి ఒకసారి, 5x-4y = -1. ఒక్కసారి అది 2x-y = 5. ఎట్లా మల్టిప్లై చేయాలి చెప్పండి, వేటిని ఈక్వల్ చేయడం తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ వై ఉన్నది, ఇక్కడ 4y ఉన్నది, అంటే దీన్ని ఒక్కదాన్ని 4తో మల్టిప్లై చేస్తే 4y వచ్చేస్తుంది కదా, కాబట్టి దట్ విల్ బి ఈజియర్. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను చెప్పండి, ఈక్వేషన్ 2 times 4 గివ్స్ చెప్పండి, 4 2's are 8x - 4y = 4 5's are 10 @20. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 as it is గా రాద్దాం, దాన్ని 1తో మల్టిప్లై చేయడమే, లేదంటే ఇట్లా అని రాసుకోవచ్చు, ఈక్వేషన్ 1 times 1, ఎందుకంటే ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తారు 4y. సో ఒకసారి చూడండి, 5x - 4y = -1, ఐ థింక్. యా, ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్, అప్పుడే కదా గుర్తు మారిపోతుంది కదా, కనుక సబ్ట్రాక్టింగ్, బై సబ్ట్రాక్టింగ్. ఓకే, సో చేంజ్ ద సైన్స్, +4y - 4y గెట్స్ క్యాన్సిల్డ్, 8x - 5y is 3x, ఈక్వల్స్ 20+1 is 21. సో x = 21/3 = 7, అవునా, x = 7. మళ్ళీ సబ్స్టిట్యూటింగ్
x is equal to 7 in equation 1. ఒకసారి ఈక్వేషన్ వన్ చూడండి, ఫైవ్ ఎక్స్, ఫైవ్ ఎక్స్ అంటే సెవెన్ కదా, ఫైవ్ సెవెన్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్స్ మైనస్ వన్, అంటే 35 మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్. మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ 35 అడ్ వస్తుంది, మైనస్ 35 అంటే మైనస్ 36. మైనస్ మైనస్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్, యూ విల్ గెట్ వై ఈక్వల్స్ 36 ఇంటూ 4 ఇట్ వస్తుంది బై 4 అంటే 9. Therefore, the required fraction is x by y. The required fraction is equal to x by y kada. Ante cheppandi x ante ento vachindi manaki 7 by y ante 9. Okay na? Aithe ikkada sir identi sir 1 add chesthe manaki 4 by 5 raavali kada. అంటే చూడండి, వన్ యాడ్ చేసుకోండి, 8/10, 8/10 అంటే 4/5 కదండి, అవునా? అట్లాగే ఫైవ్ తీసేసారనుకోండి, ఇది 2 అవుతుంది, ఇది వచ్చేసి 4 అవుతుంది. 2/4 అంటే 1/2 కదా, కాబట్టి చెక్ కూడా చేసేసాం. సో టేక్ ఇట్ డౌన్. చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం తర్వాత యాక్చువల్గా సిక్స్త్ ప్రాబ్లం చెప్పాలి, కాకపోతే సిక్స్త్ ప్రాబ్లం అది టెయిల్ ఎండర్ ప్రాబ్లం కాదు, అది క్లాస్లో చివరి చెప్పాల్సిన ప్రాబ్లం కాదు. అందువల్ల నెక్స్ట్ క్లాస్లో మీరు నెక్స్ట్ సెషన్లో ఫస్ట్ ప్రాబ్లమ్గా సిక్స్త్ ప్రాబ్లం చెప్తాం, ఓకేనా? ఇది సెవెంత్ ప్రాబ్లం, చాలా ఈజీ, మన సిమిలర్గా మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లానే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, థర్డ్ ప్రాబ్లం లానే ఉంది. టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ద లార్జర్ యాంగిల్ ఈజ్ 3 degrees లెస్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్, ఓకేనా? ఇందాకలాగానే అక్కడ కాంప్లిమెంటరీ, అక్కడేమో సప్లిమెంటరీ అన్నాడు, అంటే సమ్ చేస్తే 180 degrees, ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే 90 degrees. ఓకే, చూడండి ఎలా చేస్తున్నాము. ఆ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ కనుక్కోవాలి మనం. లెట్ ద లార్జర్ యాంగిల్ బి ఎక్స్ అండ్ ద స్మాలర్ యాంగిల్ బి వై, అంటే సేమ్ మోడల్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ద టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అని ఇచ్చాడుగా. కాంప్లిమెంటరీ అంటే సమ్ చేస్తే, అంటే లార్జర్ స్మాలర్ రెండు సమ్ చేస్తే 90 degrees రావాలి కదా. సో ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ద లార్జర్ యాంగిల్ ఈజ్ 3 degrees లెస్ దాన్, సార్ ఏంటి సార్ లార్జర్ యాంగిల్ 3 degrees తక్కువ ఉంటుందా, అంటే స్మాలర్ యాంగిల్ కంటే తక్కువ అంటారు, లేదు ట్వైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్, అంటే స్మాలర్ యాంగిల్ వై కదా, ఆ వై యొక్క ట్వైస్ అంటే 2y కన్నా 3 తక్కువ ఎక్స్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y-3 degrees. అప్పుడు x-2y ఈజ్ ఈక్వల్ టు -3 degrees, ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండిని సాల్వ్ చేయడమేగా, ఏముంది, ఎక్స్ ఈక్వల్గా ఉంది కదా, ఇంకేం నువ్వు మల్టిప్లేషన్ ఇవేం చేయక్కర్లేదు. సో ఎక్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేసే, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees, x-2y ఈజ్ ఈక్వల్ టు -3 degrees. జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్, వై ప్లస్ 2y ఈజ్ 3y ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ 3 degrees, 93 degrees. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 93 degrees బై 3 అంటే 31 degrees, ఓకేనా? సో అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ వై ఈజ్ ఈక్వల్ టు 31 degrees ఇన్ ఈక్వేషన్ 1, యుల్ గెట్ ఎక్స్ ప్లస్ వై అంటే 31 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 31 degrees ఈజ్ ఈక్వల్ టు 59 degrees. ఓకే, సో లార్జర్ యాంగిల్ ఈజ్ 59 అండ్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్ 31 degrees, ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో మిగిలినటువంటి ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం, ఓకేనా?